ज्योति। శుభోదయం. ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం జీవనజ్యోతిలో చర్చించిన జీవన సమస్యలు మరొక్కసారి చూద్దాం. ముందుగా కాళ్లలో నరాలు ఉబ్బే సమస్య నివారణకు డాక్టర్ గాయత్రి దేవి గారు తెలియచేసిన ఆయుర్వేదంలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో ఏంటంటే రక్తనాళాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ధమనులు అని, రెండు సిరలు అని, అంటే ఆర్టరీస్ వీన్స్ అంటూ ఉంటాం. ఈ రెండు రకాల రక్తనాళాలు రెండు రకాల పనులు చేస్తూ ఉంటాయి. మామూలుగా మనకి ఏంటంటే గుండె నుంచి రక్తాన్ని శరీరం మొత్తానికి అందించడం ఒక పని, అలాగే శరీరంలో మిగతా అవయవాల్లో ఈ రక్తంలో కొంచెం అంటే మిగతా మలిన పదార్థాలు అవి చేరిపోతూ ఉంటాయి. అవన్నిటినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మన ఊపిరితిత్తుల్లోంచి గుండెకి తీసుకురావడం ఇంకొక పని అన్నమాట. అంటే గుండె నుంచి బయటకు తీసుకెళ్లేవి ఒక రకం నాళాలు అయితే, గుండెకి మళ్ళీ రక్తాన్ని తీసుకొచ్చేటువంటివి ఇంకో రకం నాళాలు ఉంటుంటాయి. గుండె నుంచి రక్తాన్ని అవయవాలకు తీసుకెళ్లేటువంటి ఈ నాళాలనేమో ధమనులు లేదా ఆర్టరీస్ అంటాము. అలాగే గుండెకి మళ్ళీ అవయవాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చేటువంటి వాటిని సిరలు లేదా వెయిన్స్ అంటూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్య, రక్తనాళాలు ఉబ్బటం అనేటువంటి సమస్యని, మామూలుగా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే వేరే రకాలు ఉన్నప్పటికీ సామాన్యంగా ఎక్కువ మందిలో కనిపించేటువంటిది ఈ వీన్స్ అంటాం. అంటే సిరలు కాస్త ఉబ్బినట్టు కావటం అనేటువంటిది, దాన్ని వ్యారికోజ్ వీన్స్ అంటూ ఉంటాం. అంటే కాళ్ళల్లో ఉండేటువంటి కొన్ని నరాలు ఉబ్బటం అనేటువంటి దాన్ని వ్యారికోజ్ వీన్స్ అంటాం. ఇలా ఎందుకు అవుతూ ఉంటుందంటే కొన్నిసార్లు ఏంటంటే పుట్టుకతోటే వీటిలలో ఉండేటువంటి కొన్ని కొన్ని డిఫెక్ట్స్ వల్ల ఇలా అవుతూ ఉంటుందన్నమాట. అంటే మామూలుగా ధమనుల్లో రక్తం ప్రవహించడానికి గుండెలోంచి వచ్చేటువంటి రక్తపు వేగం, అంటే రక్తం ఒక బీట్తో కొట్టుకున్నప్పుడు ఆ ఫోర్స్కే ఈ రక్తం శరీరంలో అన్నవయవాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వెనక్కి తిరిగి రావడానికి వచ్చేటప్పుడు వాటిలలో కొన్ని కొన్ని కవాటాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వన్ వే ట్రాఫిక్ లాగా వెళ్ళాలి. ఆర్టరీస్లోంచి రక్తం బయటకు వెళ్ళాలంటే బయటకే వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రాకూడదు. అలాగే వీన్స్లోంచి వెనక్కి రావాలంటే గుండెకి రావాలి తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అలా వెనక్కి వెళ్లకుండా ఉండడానికి ఈ వీన్స్లో కొన్ని కొన్ని కవాటాలు అంటూ ఉంటాం, అలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. అవి ఒక్కొక్కసారి వీక్గా ఉండటం అనేది కొంతమందికి పుట్టుకతో జరిగేటువంటి డిఫెక్ట్ వల్ల, అలాంటప్పుడు ఈ వెయిన్ ఈ నరాలు ఉబ్బటం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే గర్భిణీ స్త్రీలలో ఇలా నరాలు ఉబ్బటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మరొక కారణం హెరిడిటరీ ఫ్యాక్టర్ అంటాం. హెరిడిటరీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పైన తరంలో అంటే అమ్మా నాన్నలకు కానీ ఎవరికైనా పైన ఉన్న తరాల్లో ఎవరికైనా సరే ఇలాగ నరాలు ఉబ్బే సమస్య ఉన్నట్టయితే కనుక ఆ తర్వాత తరం వాళ్ళకు కూడా అదే లక్షణం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ కాళ్ళలో నరాలు ఉబ్బడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్లో ఉండేటువంటి కొన్ని సమస్యల వల్ల కూడా కాళ్ళలో నరాలు ఉబ్బుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్లో సమస్య అంటే ఏంటంటే ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళలో ఈ నరాలు ఉబ్బటం అనేటువంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ నరాలు ఉబ్బే సమస్యకి మనం ఒక ఔషధ తైలాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం తీసుకునేటువంటి మొదటి మూలిక ఏంటంటే బలవేర్ల చూర్ణం 100 గ్రాములు, బార్లీ 1 కిలో, ఉలవలు 1 కిలో చొప్పున తీసుకుని వీటిని 1 లీటరు నీటిలో 1 గంట సేపు నానబెట్టి సన్నని మంటపై 1/4 వంతు మిగిలేంత వరకు మరిగించి వడబోసుకోవాలి. దీనికి 1 లీటరు ఆవు పాలను, 1/2 లీటరు నువ్వుల నూనెను కలిపి నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకొని వడపూసుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాళ్లకు ఈ తైలాన్ని మసాజ్ చేసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. విపరీత పవన ముక్తాసనం, ద్విహస్త విస్తృత ద్విపాద ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా కాళ్లల్లో నరాలు ఉబ్బే సమస్య నివారించబడుతుంది. విపరీత పవన ముక్తాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ ఎడమ కాలును ముందుకు మడుస్తూ శరీరాన్ని ముందుకు వంచి గడ్డాన్ని ఎడమ మోకాలికి ఆంచి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత కుడికాలును ముందుకు మడుస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ గడ్డాన్ని కుడి మోకాలుకు ఆంచి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు 2 కాళ్లను మడుస్తూ ముందుకు తీసుకొని వచ్చి శరీరాన్ని ముందుకు వంచుతూ గడ్డాన్ని 2 మోకాళ్ల మధ్య ఆంచాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి
8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త విస్తృత ద్విపాద ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెళ్ళకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ కొద్దిగా వెడల్పు చేయాలి. ఇప్పుడు చేతుల్ని ఇరుపక్కలా చాచి కాళ్ళు చేతులు తలను కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. కాళ్లలో నరాలు ఉబ్బే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కంటి చుట్టూ నల్లటి వలయాల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. కంటి చుట్టూ నల్లటి వలయాలను నేను చాలా మందిలో చూస్తూ ఉంటాం. మీరు అన్నట్టు ఇదేంటంటే, మామూలుగా మనకి చర్మం కింద కొవ్వు ఉంటుంటుంది, నా ఒక ప్రొటెక్షన్ లాగా. మనకి శరీరం మొత్తంలో అన్ని చోట్ల మనం చూసుకున్నట్టయితే చర్మం కింద కొంత ఒక లేయర్ లాగా కొవ్వు ఉంటూ ఉంటుంది. అలాగే కొంత కండరాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ కంటి చుట్టూ ఉన్న భాగంలో ఇక్కడ మాత్రం మనకి కొవ్వు అనేటువంటిది ఉండదు, పలుచగా ఉంటుంది. చర్మం చాలా పలుచగా ఉంటుంది, కొవ్వు అది కూడా ఉండదు, డెలికేట్గా ఉంటుంది అన్నమాట చర్మం. ఈ చుట్టూగా ఇది నల్లగా ఏర్పడడం అనేది ఏంటంటే, అదేదో మచ్చలాగా నల్లటి పిగ్మెంటేషన్ ఏర్పడటం అలా కాదు. ఆ చుట్టూ ఉన్నటువంటి చర్మం కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి అక్కడ పలచబడి ఆ కింద ఉండేటువంటి రక్తనాళాలు కొంచెం కనబడడం మొదలెడతాయి అన్నమాట. ఆ రక్తనాళాలు మనకి రక్తనాళాలు అని తెలియవు, కానీ అదే ఒక నలుపులాగా ఆ రంగు కనపడటం వల్ల మనకి ఒక నల్లలాగా ఏర్పడుతూ ఉంటుంది. దాన్నే మనం డార్క్ సర్కిల్స్ అని, కంటి చుట్టూ నల్లటి వలయాలని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇలా ఏర్పడడానికి కారణం ఏంటని చూసినప్పుడు ఏంటంటే, చాలా చాలా సింపుల్ సింపుల్ కారణాలే ఉంటూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే, కంటి చుట్టూ కొంచెం ఏదైనా కంటికి ఏదైనా ఎలర్జీ లాంటిది ఉందనుకోండి, కానీ రెప్పలకు కానీ అక్కడ ఉండే చర్మానికి కానీ ఏదైనా ఎలర్జీ ఉంటే కనుక దానివల్ల కొద్దిగా ఈ నలుపు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే, ఈ కంటికి దురద లాంటిది ఏదో ఒక ఇబ్బంది ఉండటం వల్ల కంటిని బాగా నలుపుతూ ఉంటాం. ఇలా కంటి చుట్టూ కూడా బాగా రుద్దుతూ ఉంటారు, చాలామందికి ఉంటుంది అలవాటు. అలా రుద్దుతూ ఉండటం వల్ల కూడా అక్కడ చుట్టూ ఉన్నటువంటి చర్మం, డెలికేట్గా ఉన్న చర్మం కింద ఉన్నటువంటి ఈ రక్తనాళాలు కొంచెం కనపడడం మొదలెట్టి నల్లగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా తర్వాత మరొకటి ఏంటంటే, నిద్రలేమి అనేటువంటిది చాలామందిలో కారణం అవుతూ ఉంటుంది. సరిగ్గా నిద్రపోనప్పుడు ఈ చర్మం చుట్టూ ఉన్నటువంటి చర్మం, డెలికేట్గా ఉన్న చర్మం కొంచెం నలుపు రంగుకు మారి నల్లగా కనపడుతూ ఉంటుంది. ఇంకా మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇలాగ అవుతుంటుంది. మనం చాలాసార్లు చూస్తుంటాం, అంటే సినిమాల్లో వాటిల్లో కూడా ఏదో కష్టాలు ఉన్నాయని చూపించాలంటే చుట్టూ నలుపు పెడుతూ ఉంటారు అన్నమాట. ఏంటంటే మామూలుగా ఏంటంటే, కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, ఒక అనారోగ్యం ఉన్నా, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా వెంటనే మనకి అది కంటి చుట్టూ ఉండేటువంటి చర్మం మీద బాగా కనపడి అక్కడ ఈ డార్క్ సర్కిల్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని కొన్ని రకాలైనటువంటి చర్మం మీద ఉండేటువంటి ఎలర్జీలు, ఈ చర్మం మీద ఉండేటువంటి ఎలర్జీల్లో కొంత భాగంగా కూడా ఈ కంటి చుట్టూ నలుపు ఏర్పడడం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర ఎలర్జీలు, అంటే మనకి అంటే ముక్కులో ఉండేటువంటి ఎలర్జీ కానీ, లేకపోతే ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఎలర్జీ కానీ, ఇలాంటి ఎలర్జీలు అవి కొంచెం దగ్గు తుమ్ములు ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా కంటి చుట్టూ ఈ సర్కిల్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ సమస్య నివారణ కోసం ఒకటి కడుపులోకి తీసుకునేటువంటి ఔషధం, అలాగే పై పూతకు ఒక చిన్న గృహ ఔషధం లాంటిది మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట మనం కడుపులోకి తీసుకునేటువంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఔషధానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక మంజిష్ట చూర్ణం 50 గ్రాములు, వట్టివేర్ల చూర్ణం 50 గ్రాములు, సుగంధ పాల చూర్ణం 50 గ్రాములు, చందనం చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి అర చెంచాడు చూర్ణానికి తగినంత పటిక బెల్లం చూర్ణం కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు బాదాం నూనెతో రాత్రిపూట పడుకునే ముందు కంటి చుట్టూ మృదువుగా మర్దన చేయాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. పవన ముక్తాసనం, విస్తృత పాద హలాసనం సాధన చేయడం ద్వారా కళ్ళ కింద వచ్చే నల్ల మచ్చలను నివారించుకోవచ్చు. పవన ముక్తాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగాలి. తరువాత ఎడమ కాలును పైకి ఎత్తి తలను కూడా వెనక్కి వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 కాళ్లతో 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు.
రెండవ ప్రక్రియ విస్తృత పాదహలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి కాళ్లను తలమీదుగా కిందకి దించుతూ వేళ్లను నేలకు ఆంచాలి. ఇప్పుడు ఎడమ కాలును ఎడమవైపుగాను కుడి కాలును కుడివైపుగాను వెడల్పు చేసి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. కంటి చుట్టూ నల్లటి వలయాల నివారణకు ఆయుర్వేద యోగాశాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. ప్రసవానంతరం స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను ఇప్పుడు చూద్దాం. ప్రసవానంతరం ఏంటంటే శరీరంలో ముఖ్యంగా గర్భాశయంలో చాలా మార్పులు వస్తాయి. మామూలుగా ఏంటంటే గర్భధారణ తర్వాత మామూలుగా చిన్నగా ఉండేటువంటి గర్భాశయం, మామూలుగా గర్భాశయం కడుపులో ఇంతే ఉంటుంది. ఇంత చిన్నగా ఉండేటువంటి గర్భాశయంలోంచి మనం ఇంత పెద్ద పాపాయి బయటకు వస్తుందంటే మనం ఊహించుకోవచ్చు ఎంత పెద్దదై ఉంటుంది అని చెప్పాను. అంటే దాదాపుగా 500 రెట్లు పెరిగిపోతుంది గర్భాశయం. ఇంత చిన్నగా ఉండాల్సినటువంటి, మామూలుగా మ్యాక్సిమం 3 అంగుళాల కంటే ఉండదు, అంత 3 అంగుళాలు ఉండేటువంటిది దాదాపు 500 రెట్లు పెద్దదైపోతుంది అన్నమాట. అలా అయినటువంటి ఈ గర్భాశయం మళ్ళీ అంటే ప్రసవించిన తర్వాత పాపాయి కడుపులోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సైజు తగ్గాలి. ఆ సైజు తగ్గడం ఏంటంటే, అలాగే బరువు కూడా, ఈ గర్భాశయం బరువు కూడా మామూలుగా ఉన్నదానికంటే కూడా ఎప్పుడు అంటే గర్భధారణకు ముందు ఉన్నదానికంటే కూడా, అంటే బేబీ బరువుతో కలిపి కాదు, బేబీ బరువు లేకపోతే ఆ మావి బరువు వదిలేస్తే ఒట్టిగా గర్భాశయం బరువు కూడా 15 రెట్లు పెరిగిపోతుంది. అంటే ఉండవలసిన దానికంటే బాగా పెద్దగా సాగటం, బాగా బరువుగా తయారవటం అనేటువంటిది గర్భాశయంలో వచ్చినటువంటి మార్పు. అది అంటే ప్రసవం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గర్భాశయం నార్మల్ స్టేజ్కి రావాలి. అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత అంటే పాపాయి కడుపులోంచి బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే ఈ గర్భాశయంలో ఉండేటువంటి గోడలు నెమ్మదిగా కుంచుకోవడం మొదలు పెడతాయి. అలా కుంచుకుంటున్నప్పుడు లోపల ఉండేటువంటి మావిని కూడా అది సెపరేట్ చేసి బయటకు పంపించేస్తాయి అన్నమాట. బయటకు పంపించాక ఈ గర్భాశయం ఫస్ట్ అంటే డెలివరీ పూర్తి అయిపోయిన తర్వాత ఈ మావి కూడా బయటకు వచ్చేసిన తర్వాత అంటే బొడ్డుకి పైన ఎక్కడో ఇంత పైకి ఉండేటువంటి ఈ గర్భాశయం డెలివరీ తర్వాత బొడ్డు కింద దాకా దిగిపోతుంది, అంత చిన్నదైపోతుంది మళ్ళీ వెంటనే. అయితే మరి ఇంకా నార్మల్ స్టేజ్కి వచ్చేంత వరకు ఏంటంటే 1 నెలైనా కనీసం మినిమం టైం పడుతూ ఉంటుంది. ఆ నెలలో నెమ్మది నెమ్మదిగా సంకోచించుకుంటూ నార్మల్ స్థితికి, అయితే నార్మల్ స్థితి అంటే గర్భధారణకి ముందు ఎంత ఉందో అంత స్థితికి రాదు, దానికంటే కొంచెం పెద్దదిగానే ఉంటుంది అన్నమాట. ఆ స్థితికి మెల్లమెల్లగా రావాలి. ఇలా వచ్చేటప్పుడు ఏంటంటే ఇలా రావడానికి కూడాను ఈ కండరాలన్నీ సంకోచించుకుంటూ ఉంటాయి. ఇలా సంకోచించుకుంటూ ఉన్నప్పుడు కొంచెం నొప్పులు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ నొప్పులు కూడా ఏంటంటే బిడ్డకి పాలిచ్చే తల్లి అయితే కనుక ఆ పాలిచ్చేటువంటి తల్లిలో కొంచెం నొప్పులు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే తల్లి బిడ్డకి పాలిస్తున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోను గర్భాశయ కండరాలు కొంచెం సంకోచించుకునేలాగా చేస్తుంది అన్నమాట. నొప్పులు వచ్చినట్టుగా అవుతూ ఉంటుంది. మామూలుగా డెలివరీ అయినప్పుడు ఆక్సిటోసినే పనిచేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ గర్భాశయం చిన్నదిగా అవ్వడానికి కూడా ఆక్సిటోసినే పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఔషధానికి మనం తీసుకునేటువంటి చాలా వరకు పదార్థాలు మనకి ఇంట్లో ఉండేటువంటివి ఉంటాయి. అందులో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది జీలకర్ర చూర్ణం 10 గ్రాములు, సోంపు చూర్ణం 10 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం 10 గ్రాములు, సొంఠి చూర్ణం 10 గ్రాములు, వాము చూర్ణం 10 గ్రాములు, మెంతుల చూర్ణం 10 గ్రాములు, బెల్లం 80 గ్రాములు, నెయ్యి 100 గ్రాములు తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి 200 మిల్లీలీటర్ల పాలలో వేసి పాకం వచ్చేంత వరకు ఉడికించుకుని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం 1 చెంచాడు ఔషధాన్ని పాలు అనుపానంగా తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. మండలాసనం, ఏకపాద ఏకహస్త ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా ప్రసవం తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మండలాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి చేతులు రెండింటినీ జోడించి పాదాల వద్దకు తీసుకొని వచ్చి వెనక్కి ముందుకు వంగుతూ సవ్యదిశగా వృత్తంలా తిప్పాలి.
ఇలా కొంత సమయం తిప్పి ఇప్పుడు అపసవ్య దిశగా తిప్పాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఏకపాద ఏకహస్త ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెళ్ళకిల్లా పడుకోవాలి. తరువాత ఉదరం నిండా శ్వాస పీల్చుకొని కుడి చేతిని ఎడమ కాలును కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి శ్వాస బయటకి వదులుతూ తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు కుడి కాలును ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాస పీల్చుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి వస్తూ శ్వాస బయటకు వదలాలి. ఇప్పుడు 2 చేతుల్ని 2 కాళ్లను పైకెత్తుతూ శ్వాస పీల్చుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి శ్వాస వదులుతూ యథాస్థానానికి రావాలి. ప్రసవానంతరం స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న చక్కటి మార్గాలను తెలుసుకున్నాం కదా. ధూమపానం వల్ల వచ్చే సమస్యల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ధూమపానం హానికరం అన్నది సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తే దాన్ని చదువుకున్న తర్వాత కాల్చుతూ ఉంటారు. అంటే మామూలుగా హానికరం అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే నాకేం కాదులే అనిపిస్తుంటుంది. ఎప్పుడు కూడా చాలామందికి అలవాటు అయిన తర్వాత ఏదో వాళ్ళెవరో ఎక్కువ కాల్చారు నాకేం కాదులే అన్నట్టు అనిపిస్తుంటుంది. మనం ఇవాళ ఏం ప్రయత్నం చేస్తున్నామంటే దానివల్ల ఎటువంటి సమస్యలు ఎలా వచ్చే అవకాశం ఉందో మనం తెలియజేస్తాం. అట్లీస్ట్ కొంతమంది అయినా దీని ద్వారా అలవాటు మార్చుకోవాలని చెప్పింది. మామూలుగా ఏంటంటే ధూమపానం చేసేటప్పుడు మన సిగరెట్లు అవనివ్వండి, లేకపోతే బీడీలు అవనివ్వండి, లేకపోతే పొగాకుతో చేసేటువంటి చుట్టలు కానీ ఇవి ఏవైనా కూడా ఏంటంటే అన్నింటికి కూడా ఒక రకమైన పొగాకును వాడుతూ ఉంటారు. బీడీలకు ఒక బీడీ ఆకని కొంచెం వేరే ఆకుంటూ ఉంటుంది. వీటిలలో నికోటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అంటే మనకి ప్రతి ద్రవ్యంలో అంటే ఏ ఆకైనా ఒక మూలికైనా ఏమైనా కానీ దాంట్లో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉండి ఆ పదార్థం మన మీద మంచి ప్రభావం కానీ చెడు ప్రభావం కానీ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ పొగాకులో ఏంటంటే నికోటిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి విషం లాగే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మామూలు కొన్ని విషయాలు వేసుకుంటే వెంటనే అయిపోతుంటుంది దాని ప్రయోజనం, అంటే దానికి వచ్చినటువంటి రిజల్ట్ వెంటనే కనబడిపోతూ ఉంటుంది. అయితే ఈ నికోటిన్ లాంటిది నెమ్మది నెమ్మదిగా శరీరంలో రకరకాల హానికరకమైనటువంటి సమస్యలకి కారణమవుతూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఈ నికోటిన్ ఏం చేస్తుందంటే మనకి మామూలుగా రక్తకణాలు మన ఆక్సిజన్ అంటే మనం పీల్చుకున్నటువంటి గాలిని ఆక్సిజన్ రూపంలో శరీరంలో ఉన్న అన్ని అణువులకి తీసుకెళ్ళి అందించాలి. అయితే ఈ నికోటిన్లో కార్బన్ మొనాక్సైడ్ అనేది ఒకటి వచ్చి ఆ కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటిది రక్తకణం మనకి కావాల్సినటువంటి ఆక్సిజన్ తీసుకెళ్ళి మనకు అందించకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అలా అడ్డుపడుతూ ఉన్నప్పుడు ఏంటంటే శరీరంలో ఏ ప్రదేశంలోనే ఎప్పుడైనా అనారోగ్యాలు రావచ్చు. అలాగే ఇంకా ఏంటంటే ఈ నికోటిన్ మన కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ మీద అంటే కణం లోపల మనకి క్రోమోజోమ్లు అని ఉంటూ ఉంటాయి. ఆ క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ అని ఉంటూ ఉంటాయి. ఈ డిఎన్ఏ అంటే మనకి కొన్ని కొన్ని అనారోగ్యాలు రావడానికి ఈ డిఎన్ఏలో వచ్చేటువంటి మార్పులు కారణమవుతాయన్నమాట. మనకి మంచి మంచి అలవాట్లు ఉన్నప్పుడు ఈ డిఎన్ఏ మారిపోకుండా చక్కగా నార్మల్గా ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే ఈ ధూమపానం చేస్తున్నప్పుడు ఈ నికోటిన్ అనేటువంటి పదార్థం కొంచెం ఎక్కువగా శరీరంలోకి ప్రవేశించి అది ఈ డిఎన్ఏ అనేటువంటి ఏంటంటే చాలా చిన్న మూల కణాలు ఉంటుంటాయి. ఆ కణాల మీద ఒక ప్రభావాన్ని చూపించి కొన్ని మార్పులు తీసుకొస్తున్నమాట. ఆ డిఎన్ఏలో కొన్ని హానికారకమైన మార్పులు వచ్చినప్పుడు క్యాన్సర్ లాంటి సమస్యలు రావడానికి కారణమవుతుంది అన్నమాట. ఆ డిఎన్ఏ మారిపోకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అది మారిపోయిందంటే అవి క్యాన్సర్ కణాలని ఎక్కువగా ఉత్పన్నం చేస్తూ ఉంటాయి. అలా అవ్వటం వల్లనే ధూమపానం చేసే వాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్లు ముఖ్యంగా లంగ్స్కి సంబంధించినటువంటి అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి క్యాన్సర్ రావడానికి కారణమవుతూ ఉంటుంది. అంటే క్యాన్సర్ అనే కాకుండా ఇంకా రకరకాల సమస్యలు కూడా ఈ ధూమపానం వల్ల వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఔషధం తయారీలో మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, శతావరి చూర్ణం 50 గ్రాములు, బలా చూర్ణం 50 గ్రాములు, త్రిఫలా చూర్ణం 100 గ్రాముల చొప్పున తీసుకొని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3 గ్రాముల చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు
యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. సూర్యభేదన ప్రాణాయామం, ద్విపాద బంధ సర్వాంగాసనం సాధన చేయడం ద్వారా ధూమపానం వల్ల వచ్చే సమస్యల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సూర్యభేదన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడిచేతి ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రంపై మూసి ఉంచి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంగరపు వేలును పైకెత్తి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద బంధ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెళ్ళకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి నిటారుగా ఉంచి ఎడమ కాలుతో కుడికాలి మడమ వద్ద జోడించి ఉంచాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ధూమపానం వల్ల వచ్చే సమస్యల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి మా ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి జీవనజ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు మేషాది రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో నవరత్నాల్లో నీలం అనేటటువంటి దాన్ని ఏ నక్షత్రం వారు ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ శ్లోకాన్ని మననం చేస్తూ ధరించాలి వంటి విశేషాలతో పాటు ఆర్షధర్మ ప్రచారకులు, అద్వైతమత స్థాపకులు అయినటువంటి ఆదిశంకరుల వారి గురించిన విశేషాలని క్లుప్తంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీచాంద్రమాన విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుద్ధపక్షం, తిథి విదియ ఉదయం 8 గంటల వరకు, నక్షత్రం రోహిణి ఉదయం 11:52 వరకు, అమృత ఘడియలు ఉదయం 8:10 నుండి 9:12 వరకు, తిరిగి సాయంత్రం 5:32 నుండి 6:31 వరకు, వర్జ్యం సాయంత్రం 6:05 నుండి 7:51 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:25 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 12 అంటే ఈరోజు పరశురామ జయంతి, 13వ తేదీ సింహాచల చందనోత్సవం, అక్షయ తృతీయ, 15వ తేదీ శంకర జయంతి. దశావతారాలను ఏకకాలంలో కనిపించేటటువంటి 2 అవతారాల్లో బలరామ కృష్ణులు, అలాగే రామ పరశురాములు కనిపిస్తారు. క్షత్రియులు రజోగుణంతో అలా పరిపాలకులైనటువంటి వాళ్ళు రగిలిపోతున్నటువంటి వేళలో వాళ్ళ రజోగుణాన్ని అణిచినటువంటి మహానుభావుడైన పరశురాముడు పుట్టినటువంటి జయంతి పరశురామ జయంతి. వైశాఖ శుద్ధ తదియ, దీన్నే అక్షతదియ, అక్షయ తృతీయ అని అంటారు. సింహాచలేశ్వరుడికి, మహానుభావుడికి చందనాన్ని తొలగించి తిరిగి మళ్ళీ చందనాన్ని కప్పేటటువంటి పవిత్రమైనటువంటి పర్వదినం ఆ రోజున. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత దిగులు పడాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు. భరణీ నక్షత్ర జాతకులు అలంకారాల కోసం, ఆభరణాల కోసం ఈ వారం ఖర్చు పెట్టేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. అందుకోసమని కొద్దిగా ప్రణాళికాబద్ధంగానే వ్యయం చేసుకోవడం ఉత్తమం. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి సంపూర్ణ ఆరోగ్య స్వస్థత లభించి పరమ ఆనందాన్ని పొందేటటువంటి వారం ఇది.
ఈ వారం ఈ రాశి వారు సూర్య స్తోత్రాన్ని పఠించడం, సూర్య నమస్కారాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. అటుకులు అని అంటారు, దాన్ని ఆలయంలోనికి సమర్పించి పరమేశ్వరుడికి దానికి సంబంధించిన వంటకాన్ని నైవేద్యాన్ని పెట్టి భక్తులకి పంచవలసిందిగా ప్రార్థించడం అవసరం. ఇక ఈ వారం ఈ రాశివారు ఏ విధమైన పట్టుదలలకి పోకుండా మౌనంగా శాంతంగా గడపాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కృత్తిక నక్షత్ర జాతకులకి తప్పనిసరిగా ప్రయాణాన్ని చేయవలసిన అవసరం ఒకటి వస్తుంది. ఆ ప్రయాణాన్ని ఖచ్చితంగా చేయవచ్చు, కానీ ఏ విధమైన వాగ్దానాన్ని చేయకుండా ఉండడం అవసరం. రోహిణి నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆందోళన అలాగే శారీరక అనారోగ్యం రెండూ తొలగిపోయేటటువంటి వారం ఇది. సుఖంగా గడపగలిగిన సౌఖ్యం కలిగేటటువంటి వారం కూడా ఇదే. మృగశిర నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి మంచి ఆలోచన ఏదో కొనాలి అనేది ఊహ కలుగుతుంది మనసులో, దానికి సంబంధించిన ప్రయత్నాలని ప్రారంభించుకోవచ్చు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం, వెలగ పండ్లని దానం చేయడం అత్యవసరం. ఇక ఈ వారం రాశివారు ఎవరితోనూ పోటీ పెట్టుకోకుండా తమదైనటువంటి శైలిలో వెళ్ళినట్లయితే నిశ్చయంగా విజయాన్ని సాధిస్తారు. ఎవరి సూచనని పాటించవద్దు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా కలిగినటువంటి విఘ్నం సంపూర్ణంగా తొలగిపోయి చెప్పలేని మనోధైర్యం కలుగుతుంది, నిశ్చయంగా ఈ వారం అనుకూలిస్తుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఎప్పుడో రాసినటువంటి పరీక్షల్లో విజయం లభిస్తుంది విద్యార్థులైతే, అలాగే ఉద్యోగులైనట్లయితే ఎప్పుడో బదిలీ కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి, సంతోషకరంగా గడుపుతారు. పునర్వస నక్షత్ర జాతకులకి ఎప్పుడో అమ్ముకుందామన్నటువంటి స్థలమో భూమో అమ్ముడై ధనాదాయం సుఖంగా ఉంటుంది, చాలా సంతోషంగా గడుపుతారు. ఇక ఈ వారం లక్ష్మీ సహస్రనామాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ చదువుతూ ఈ వారం గడపడం ఉత్తమం. అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమని ఆలయాల్లో అందించడం, భక్తులకు ఇవ్వవలసిందిగా ప్రార్థించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు పై ఉద్యోగాల కోసం ప్రయత్నాన్ని చేస్తూ పై పరీక్షల కోసం చదివితే నిశ్చయంగా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులు చాలా సుఖంగా కుటుంబ ఐకమత్యంతో గడుపుతారు. స్థాన చలన కారణంగా మరో ఇంటిలో ఉండేటటువంటి అవకాశాన్ని పొందుతారు. పుష్యమి నక్షత్ర జాతకులకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా కలిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి తీర్థ ప్రయాణాల కారణంగా, వ్యయమైనటువంటి కారణంగా తిరిగి సంపాదన ఎలాగా అనే ఆలోచన ఈ వారంలో ప్రారంభమవుతుంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం మంచిది, గరికని దేవాలయంలో సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా లాభాన్ని అపేక్షించి ఎవ్వరికీ రుణాలను ఇవ్వకపోవడం చాలా శ్రేయస్కరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మఖ నక్షత్ర జాతకులు తమ విరోధుల మీద విజయాన్ని సాధిస్తారు, చాలా సంతోషంగా గడుపుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి స్థాన చలనం లేదనేటటువంటి వార్తని విని చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సొమ్ము చేతికి అంది కొత్తదైనటువంటి శుభకార్య ప్రయత్నం ఏం చేద్దామా అనే ఊహకి వస్తారు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం అవసరం. రాగి చెంబుని పూర్తిగా నీటితో నింపి దాన్ని దేవాలయంలో దానం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పరమ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి, కోపాన్ని ఏ సందర్భంలోనూ తెచ్చుకోకుండా ఉండాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిద్దామనే ఆలోచన కలుగుతుంది, వెంటనే అమలు కాదు కానీ ఆ ఆలోచన మాత్రం మంచిదే. హస్త నక్షత్ర జాతకులకి అధికారులతో సౌఖ్యం అలాగే అధికారుల నుండి మన్నన లభిస్తుంది, ఆ విధమైనటువంటి పరిస్థితిని కొనసాగించుకునేందుకు తగిన విధంగా ఉద్యోగాన్ని చేసుకోవడం ఉత్తమం. చిత్త నక్షత్ర జాతకులకి మనశ్శాంతి కలుగుతుంది, శారీరక స్వస్థత కూడా కలుగుతుంది, మొత్తానికి సుఖశాంతులు ఈ వారంలో లభిస్తాయి. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. వడపప్పు అని అంటారు, అదే పెసరపప్పుని నీటిలో నానవేస్తే అవుతుంది, దాన్ని దేవాలయంలో పెద్ద మొత్తంలో ఇచ్చి ఈ మాసం అంతా కూడా భక్తులకి పంపించవలసిందిగా, పంపిణీ చేయవలసిందిగా ప్రార్థించండి.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరి మీద చాడీలని వినకండి, చెప్పకండి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వృత్తి నుంచి కానీ వేరే విధమైనటువంటి రంగానికి మారుదామనే ఆలోచన కలుగుతుంది. అది మంచిది కాదు అని గ్రహించండి. స్వాతి నక్షత్ర జాతకులకి శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలు కలుగుతాయి, వెంటనే ఫలించదు కానీ ఫలించేటటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నాన్ని ఆ దిశగా చేయడం అవసరం. విశాఖ నక్షత్ర జాతకులకి కాలం సుఖంగా దొరికిపోతూ ఉంటుంది, మనశ్శాంతి కలుగుతుంది, సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించేటటువంటి కాలంగా వారు దీన్ని గుర్తిస్తారు. ఈ వారం ఈ రాశివారు గణేష స్తోత్ర పఠనాన్ని చేయడం ఉత్తమం. వైశాఖ మాసం కాబట్టి చెప్పుల జతని అవసరమైనటువంటి వారికి బహూకరించడం సర్వశ్రేయస్కరం. ఇక ఈ వారం ఈ రాశివారు వృద్ధుల పట్ల చక్కనైనటువంటి గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తూ నమస్కరించి వారికి ఏవి అవసరమో తెలుసుకుని వారికి అవి అందించడం చాలా మంచిది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి ఆనందం సొంతమవుతుంది, మానసికమైనటువంటి అనిశ్చిత స్థితి పూర్తిగా తొలగిపోతుంది. అనురాధ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం లభిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అండదండలుగా బంధుమిత్రుల యొక్క రాకపోకల కారణంగా కొత్తదైనటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. తమకి ఇష్టలైనటువంటి వారికి మామిడి పండుని కరించడం శ్రేష్టం. ఈ వారం ఈ రాశివారు మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడం కోసం భజన కాలక్షేపాలని చేస్తూ ఉండడం ఉత్తమం. మిగిలిన రాశివారి ఫలితాలను తెలుసుకోవడంతో పాటు ఆంతర్యం శీర్షికలో నవరత్నాల్లో ఒకటైనటువంటి నీలాన్ని ఏ వేలికి ధరించాలి, ఏ నక్షత్రాల వారు ధరించాలి, ఏ శ్లోకాన్ని పఠిస్తూ ధరించాలి వంటి విశేషాలతో పాటు అద్వైత మత స్థాపకులై ఆసేతు సీతాచలాన్ని పాదస్పర్శతో పునీతం చేసినటువంటి ఆదిశంకరుల వారి యొక్క జయంతి సందర్భంగా వారి విశేషాలను తెలుసుకుందాం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులకి అనారోగ్య భయం పట్టుకుంటుంది, తప్ప నిజంగా అనారోగ్యం ఉండదు. ఆ యథార్థాన్ని గుర్తుంచుకుని వైద్య పరీక్షల అవసరం కూడా లేదని గమనించి అనారోగ్యం లేదనే విషయాన్ని గుర్తుంచుకుని ధైర్యంగా ఉండండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఎక్కడ బదిలీ అవుతుందో అనే కొత్తదైన ఊహ కలుగుతుంది, ఏ విధమైనటువంటి ప్రమాదము ఈ వారంలో కలగదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చేటటువంటి కాలం, కుటుంబంలో కూడా మంచి ఐకమత్యం ఉండేటటువంటి కాలం ఇది. ఈ వారం ఈ రాశివారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఆరోగ్యం సుఖంగా ఉండేందుకని ఉపవాస విధిని ప్రారంభించడం సర్వశ్రేయస్కరం. ఈ వారం ఈ రాశివారు ఆరోగ్యానికి సంబంధించిన సర్వ నియమాలని అమలు చేయడానికి ఈ వారం నుంచి సరైనటువంటి కాలంగా భావించండి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీద కొద్దిగా అనిశ్చిత స్థితి, మానసికంగా కొద్ది ఆందోళన కలిగే అవకాశం కనిపిస్తోంది. అది శాశ్వతం మాత్రం కాదు. శ్రవణ నక్షత్ర జాతకులకి పని ఒత్తిడి ఎక్కువైపోయినటువంటి కారణంగా తాత్కాలికంగా విసుగుదలగా అనిపిస్తుంది. అంత మాత్రాన వ్యాపారాన్ని తగ్గించడం కానీ స్థాన చలనాన్ని గురించిన ఆలోచన చేయడం కానీ సరైనటువంటిది కాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి రావలసిన సొమ్ము ఎలా అందుతుందో అలాగే దానికి సరిపోయినటువంటి ఖర్చు కూడా సిద్ధంగా ఉండే కారణంగా కొద్దిగా ఇబ్బంది అని అనిపిస్తుంది తాత్కాలికంగా. ముఖ్యంగా ఈ రాశివారు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచిది. అలాగే శారీరక ఆరోగ్యం కోసం ఆసనాలని అలవాటు చేసుకోవడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు విహారయాత్రకో తీర్థయాత్రలకో వెళ్ళి మానసికమైనటువంటి సంతోషాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయడం అవసరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అనారోగ్య భయం బాగా ఉండే అవకాశం ఉంది. అనారోగ్యం కొద్దిగా ప్రవేశించి ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. తాత్కాలికమైనటువంటి వైద్య పరీక్షలు చేసుకుని ముందు జాగ్రత్త పాటించడం ఉత్తమం. శతభిష నక్షత్ర జాతకులకి ధన వ్యయమయ్యే అవకాశం ఉంది కాబట్టి ధనం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం, అలాగే రుణాన్ని చేసే అవసరం ఏర్పడవచ్చు. కొద్ది ముందు జాగ్రత్తతో ఉండాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి
కుటుంబంలో తాత్కాలిక అనైకమత్యం, అలాగే వ్యవహారాల్లో పొరపాటు పడేటటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి కొద్ది అధిక శ్రద్ధని వహించాలి. ఇక ఈ వారం ఈ రాశివారు దుర్గా స్తోత్రాన్ని పఠించడం అవసరం. మంచి వేసం కాలం కాబట్టి, వైశాఖ మాసం కూడా కాబట్టి, పానకాన్ని దేవాలయంలో ఎక్కువ మొత్తంలో ఇచ్చి భక్తులకి నివేదనానంతరం పంచవలసిందిగా ప్రార్థించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శుభకార్య ప్రయత్నాలని కాని ప్రారంభిస్తే అనుకూలించి తీరుతాయి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే, పూర్వభద్ర నక్షత్ర జాతకులకి అనవసరమైన అపనింద ఒకటి మీద పడే అవకాశం కనిపిస్తోంది. అందుకోసం ధైర్యంగా అపనింద ఎదుర్కోవడానికి తగినటువంటి ఆలోచనతో ఉండండి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి స్థాన చలన అవకాశం ఉంది. కాబట్టి స్థాన చలనం కలగకుండా ఉండేందుకు తగిన ప్రయత్నాన్ని సిద్ధం చేసుకోండి. రేవతి నక్షత్ర జాతకులకి ఎందుకో తెలియని మానసికమైనటువంటి అనిశ్చిత స్థితి వస్తుంది. అట్లాంటి అవసరం ఏం లేదు అనే యథార్థాన్ని గమనించుకుని ధైర్యంగా ఉండండి. ఈ వారం ఈ రాశివారు సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. దధి ఓదనం అంటారే పెరుగు అన్నాన్ని ఆలయంలో పరమేశ్వరుడికి నివేదన చేసి భక్తులకి ప్రసాదంగా పంచవలసిందిగా ప్రార్థించండి. ముఖ్యంగా ఈ రాశివారు అలాగే భూముల్ని గృహాలని కొనుగోళ్లు చేయాలి అని ఆలోచించడానికి ఈ వారం అనుకోరు. ఇక ఆంతర్యం శీర్షికలో నవరత్నాల్లో నీలాని గురించి తెలుసుకుందాం. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఈ నీలాన్ని ధరించాలి. దీంట్లో మయూరి నీలం అని ఒకటి ఉంటుంది. అంటే నెమిలి ఏ విధమైన రంగులో ఉంటుందో అదిగో ఆ రంగులో కనిపిస్తూ ఉంటుంది మయూరి నీలం. ఈ నీలాన్ని మయూరి నీలాన్ని కుడిచేతి మూడవ వేలికి మాత్రమే ధరించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని చాలా చెడ్డవాడు అని అనుకుంటారు, చాలా ఉత్తముడు. జీవితంలో చక్కనైనటువంటి పాఠాన్ని జీవితానికి సరిపోయేలా నేర్పేటటువంటి ఉత్తముడు శని. ఈయన వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. ప్రాణానికి అపాయాన్ని కలగనే కలిగించడాయినా చాలా ఉత్తముడు. పైగా ఒక ముఖ్యమైనటువంటి కొత్తదైనటువంటి లాభాన్ని కూడా వ్యక్తి కలిగింపచేసేటటువంటి లక్షణం ఉన్న ఒకే ఒక గ్రహం శని. సాక్షాత్తు సూర్యుని యొక్క పుత్రుడు. యథార్థమైనటువంటి మానసికమైన ధైర్యాన్ని చాలాసేపు బెదిరించి ప్రాణం తీసిన తర్వాత ఇచ్చేటటువంటి లక్షణం కలిగినవాడు. 19 ఈ శని జపాన్ని చేసి దానికి ముందు 6 సూర్య స్తోత్రం చేసి ఏ రోజుకు ఆ రోజు ఆ వేలికి ఉంగరాన్ని ధరించినట్టయితే నిశ్చయంగా కార్యసిద్ధిని కలిగిస్తాడు. శని చాలా ఉత్తముడు తప్ప శని దుర్మార్గుడు కాడు. ఆధ్యాత్మిక రహస్య విషయానికి వచ్చినట్టయితే శంకర జయంతిని మనం ఆలోచించగలం. శంకర, శ అనేది 2వ 5వ అక్షరం, క అనేది 1వ అక్షరం, 2వల్లో ర అనేది 2వ అక్షరం. కాబట్టి 5, 1, 2 అనే ఈ 3 అంకెలకి సంకేతం. అంకానాం వామతో గతి, ఇలా తలకిందులు చేయాలనేది శాస్త్ర సంప్రదాయం. కాబట్టి 2, 1, 5 మాసాల్లో 2వది వైశాఖ మాసం, 1 పక్షాలలో 1 శుద్ధపక్షం, 5 పంచమీ తిథి. కాబట్టి శంకరుడు వారు జీవించినటువంటి అంటే మన లోకానికి వచ్చినటువంటి జయంతి రోజు వైశాఖ శుద్ధ పంచమి. మహానుభావులైనటువంటి ఎత్తుగా పాండిత్యం ఉన్న వారికి సరిపోయే విధంగా బ్రహ్మసూత్రాలు భాష్యము రాశారు. సామాన్యులైనటువంటి వాళ్ళమైన మనందరం కూడా దేవ ఆరాధన కోసమని సామాన్యమైన స్తోత్రాలని పఠించుకునేందుకు మనకి సరిపోయే స్తోత్రాలని రాశారు. దేవతలు ఎందరో ఉన్నారనే అభిప్రాయంతో అందరూ దేవతల గురించిన స్తోత్రాలని రాశారు. దేవుడు ఒక్కడే అని తెలిసి కూడా అమోఘమైనటువంటి బంగారపు వర్షాన్ని కురిపించగలిగిన శక్తివంతులు అయ్యుండి కూడా బంగారపు వర్షాన్ని కురిపించి కూడా దాని మీద ఏ విధమైనటువంటి ఆస్థ అంటే ఇష్టం లేకుండా అలా కదలి వెళ్ళిపోయారు. ఆకాశంలో విహరించగలిగిన శక్తి తమ తపశక్తి ద్వారా లభించినా కూడా కాలినడకనే ఆ సేతు సీతాచలము పర్యటించి అద్వైత మతాన్ని స్థాపించినటువంటి మహానుభావులు శంకరుడు. శంకర శంకర సాక్షాత్ అని
ఆ పరమేశ్వరుడే ఆదిశంకరుల రూపంలో వచ్చి ఈ భూమి మీద తమ పాదాలని అలా మోపి సర్వ ప్రపంచాన్ని కూడా అలా పాద స్పర్శతో పునీతం చేసినటువంటి ఉత్తముల వారు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశిఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పై వారం శుభమస్తు కార్యక్రమంలో బుధునికి సంబంధించినటువంటి పచ్చ మరకతం అంటారు, అది ఏ నక్షత్రాలు వారు ధరించాలి, ఏ శ్లోకాన్ని మననం చేస్తూ ధరించాలి వంటి విశేషాలతో పాటు నృసింహ జయంతి వెనుక దాగున్న అంతరార్థం ఏమిటి, కూర్మ జయంతిలోని రహస్యం ఏమిటి తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.